నమస్తే, సంగీత కిచెన్ కి స్వాగతం. ఈరోజు రెసిపీ ఇన్స్టెంట్ ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దాము. మనము రాత్రి ఇడ్లీ పిండి రుబ్బకపోయినా ప్రొద్దున మనకు ఇడ్లీ చేసుకోవాలి అని అనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చాయో. అప్పటికప్పుడు చేసుకున్నా కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇవి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు నిండా బొంబాయి రవ్వ వేసుకోవాలి, ఒక కప్పు నిండా బియ్యం పిండి వేసుకుంటున్నాను. ఈ రెండింటిని బాగా కలపాలి. బియ్యం పిండి, పొడి బియ్యం పిండి మనం ఇంట్లో వాడుకుంటుంటాం కదా, అదే బియ్యం పిండి వేశాను. దీంట్లోకి ఒక కప్పు నిండా పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు వేసుకోవడం వలన మనకు ఇడ్లీ మంచిగా ఫ్లఫీగా వస్తాయి. ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో నీళ్లు కూడా తీసుకుంటున్నాను. ముందుగా ఒక కప్పు నిండా తీసుకొని పోశాను. కొన్ని కొన్ని వేసుకుంటూ ఇడ్లీ పిండి లాగా మనం కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీళ్లు పోసి కలపకూడదు. నాకు మొత్తం 1.25 కప్పు వరకు నీళ్లు పట్టాయి. దీంట్లో మనం ఈనో కానీ బేకింగ్ సోడా కానీ ఏం వాడట్లేదు. అయినా కానీ మనకు ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి. చూడండి పిండి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. 15 నిమిషాల తర్వాత చూడండి ఇలా ఉంది. నేను మూత తీసి చూపిస్తున్నాను. రవ బాగా నానిపోయి పిండి కూడా బాగా సెట్ అయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీంట్లో ఇంకా కొన్ని నీళ్లు పడతాయి. ఆ కొన్ని నీళ్లు వేసుకొని 1/2 కప్పు క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అప్పుడప్పుడు మనం ఇడ్లీ పిండి నానబెట్టి రుబ్బడం మర్చిపోయి ఉంటాము. పిల్లలు నాకు ఇప్పుడు ఇడ్లీ కావాలి అని అడిగినప్పుడు ఇలా తొందరగా మనం చేసియచ్చు. ముందుగా ఇడ్లీ పాత్ర తీసుకొని ఈ ప్లేట్కి నూనె ఇలా రాసుకోవాలి. తర్వాత ఇడ్లీ పిండిని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. నేను ఈ ఇడ్లీలో క్యారెట్ వేసుకున్నాను కదా, ఈ క్యారెట్ పూర్తిగా ఆప్షనల్. మీకు వేసుకోవాలి అనిపిస్తే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. అన్ని ప్లేట్లలో ఇలా పెట్టేసుకున్న తర్వాత నేను ముందుగానే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లోకి 1 గ్లాస్ వరకు నీళ్లు పోసుకున్నాను. ఇలా ఈ ఇడ్లీ స్టాండ్ పెట్టుకొని మూత పెట్టేసుకొని 10 నుండి 12 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద స్టీమ్ ఇచ్చుకోవాలి. చూడండి 12 నిమిషాల తర్వాత ఇలా ఉన్నాయి. ఒకసారి మనం ఇలా ముట్టి చూస్తే పదన అనేది మన చేతికి అంటకపోతే పొడి పొడిగా వస్తుంది కదా, అప్పుడు కరెక్ట్గా ఇడ్లీ కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు మనము ఈ ప్లేట్లని బయటికి తీసేద్దాము. 2 నిమిషాల తర్వాత ఇడ్లీలని తీసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు తీస్తే రావు, కొంచెం చల్లారిన తర్వాత తీయాలి. ఇలా వేడి వేడి ఇన్స్టెంట్ ఇడ్లీ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వలన కొత్తగా పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.